సినిమా ఆయన మహా, నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మాతో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు దిస్ సినిమా ఇన్ ఫో షో. మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్ తో లొల్లి. అసలు ఇంతకే మిల్క్ బాయ్ మంచోడా బ్యాడ్ బాయా? మిల్క్ బాయ్ అంటే టాలీవుడ్ కి ఒక్కడే ఒక్కడు మిల్క్ బాయ్, సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు మంచోడా బ్యాడ్ బాయా ఏమిటి? ఈ మధ్యన సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్, అది వాస్తవమా కాదా పూర్తిగా తెలియదు, కానీ కొన్ని వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి. ఆ వార్తల్ని కొంతమంది పాజిటివ్ యాంగిల్లో చూస్తుంటే, కొంతమంది నెగిటివ్ యాంగిల్లో చూస్తున్నారు. నెగిటివ్ యాంగిల్లో చూస్తున్న వాళ్ళు మిల్క్ బాయ్ అంత కఠినాత్ముడు లేడు, మహేష్ బాబుకి మనసే లేదు అని మాట్లాడుతున్నారు. నిజంగానే మహేష్ బాబు కఠినాత్ముడా? అతనికి మనసు లేదా? ఎందుకు అనాల్సి వచ్చింది ఇలాంటి మాటలు? కొంతమంది అలా అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు అలా అనుకోవడంలో తప్పు లేదు, కానీ మహేష్ బాబు మాత్రం కరెక్ట్ గానే ఉన్నాడు అని చెప్పొచ్చు. అసలు న్యూస్ ఏమిటి అంటే, మహేష్ బాబు నెక్స్ట్ సినిమా తనకి మహర్షితో మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి డైరెక్షన్ లోనే సినిమా త్వరలోనే స్టార్ట్ అవుద్ది, సంక్రాంతికి రిలీజ్ అవుద్ది అని అంతకుముందు న్యూస్ నడిచింది గట్టిగానే. పోతే లేటెస్ట్ గా బయటకు వచ్చిన బజ్ ఏమిటి అంటే, మహేష్ బాబు వంశీ పైడిపల్లితో సినిమా చేయటం లేదు. ఆ ప్రాజెక్ట్ ని మహేష్ బాబు హోల్డ్ చేశాడు అని కొంతమంది అంటే, కంప్లీట్ గా క్యాన్సిల్ చేసేసాడు అని కొంతమంది అంటున్నారు. ఆశ పెట్టాడు మహేష్ బాబు వంశీ పైడిపల్లిని, మహర్షి హిట్ తర్వాత మరో అవకాశాన్ని చూసుకోకుండా మహేష్ సినిమా కోసమే వెయిట్ చేస్తా ఉన్నాడు వంశీ పైడిపల్లి. మహర్షి సక్సెస్ తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి చాలా క్లోజ్ గా తిరిగారు. మహేష్ ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపించాడు వంశీ. వాళ్ళ క్లోజ్నెస్ చూసి తప్పకుండా సినిమా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. ఒక హీరో ఒక డైరెక్టర్ వాళ్ళిద్దరి మధ్యన ఈ సంబంధమే కాకుండా ఇంతకు మించిన స్ట్రాంగ్ రిలేషన్ ఏదో ఫామ్ అయింది అని అనిపించింది. అలాంటి టైమ్ లో మహేష్ బాబు వంశీ పైడిపల్లికి హ్యాండ్ ఇవ్వటం అంటే నిజంగా మహేష్ ఎంత కఠినాత్ముడో కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. సినిమా చేయకపోవటానికి ఒక మనిషితో నిజాయితీగా రిలేషన్ లో ఉండటానికి సంబంధమే లేదు, దాన్ని పట్టుకుని ఆ మనిషిని కఠినాత్ముడు అనటం మాత్రం కరెక్ట్ కాదు. ఇంతకు ముందు సుకుమార్ తో కూడా అలాగే చేశాడు మహేష్ బాబు. కొంతకాలం సుకుమార్ తో ట్రావెల్ అయ్యి సినిమా ఉంటుంది అనుకున్న తర్వాత అతన్ని పక్కన పెట్టి అనిల్ రావుపూడితో సరిలేరు నీకెవరు మూవీ చేశాడు. నిజంగా అసలు మనసు లేదు మహేష్ బాబుకి అంటున్నారు కొంతమంది. పోతే సుకుమార్ వ్యవహారానికి సంబంధించి మహేష్ బాబునే పూర్తిగా తప్పు పట్టడానికి లేదు, సమస్య రెండు వైపులా ఉంది. ఎలా చూసుకున్నా తన సినిమాలకు సంబంధించి మహేష్ బాబుకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీనే ఉంది. మహేష్ బాబు నుండి సినిమా వస్తుంది అంటే ఈజీగా కోటి మందికి పైన ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఆ సినిమా కోసం. సినిమా బాగాలేదు అంటే ఆ కోటి మంది డిసప్పాయింట్ అవుతారు. సో రెస్పాన్సిబిలిటీ ఉంటది మహేష్ బాబుకి వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయకుండా ఉండాలి అని. అక్కడి వరకైనా మహేష్ బాబు సినిమా రిలీజ్ కి వస్తుంది అంటే 100 కోట్లకి తగ్గకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వద్దు ఆగండి అన్నా వినరు. 100 కోట్లకి తగ్గకుండా మహేష్ బాబు సినిమాల మీద డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ పెట్టుబడులు పెడతారు. అది సూపర్ స్టార్ మహేష్ బాబు మార్కెట్ రేంజ్, అతని కెపాసిటీ, అతని స్టార్డమ్ వాల్యూ. ఒక 10,000 రూపాయలు ఎవరో మనను నమ్మి మన మీద ఖర్చు పెడతారంటేనే మనకి ఎంత భయం ఉంటది. అలాంటిది 100 కోట్ల రూపాయలు మహేష్ బాబు అనే పేరుని నమ్మి పెడతారు అంటే ఇంకెంత బాధ్యతగా ఉండాలి మహేష్ బాబు. ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ బాబు అనవసరమైన మొహమాటాలకు పోయి ఇప్పటికే చాలా సార్లు బ్లేమ్ అయ్యారు. అలాంటి అనుభవాల నుంచి ఇంకా నేర్చుకోకపోతే ఎలా? బ్రహ్మోత్సవం గానీ, స్పైడర్ గానీ ఇంకా కొన్ని గట్టి ప్రయోగాలు కూడా చేశారు. వాటి మూలంగా ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది మహేష్. వాటి నుండి నేర్చుకోకుండా ఉంటారా ఎవరైనా? అనుభవం నేర్పేది అదే మొహమాటానికి పోతే ఖర్చు చెల్లించాల్సి వస్తుంది అని. సో మహేష్ బాబు డెసిషన్స్ ని తప్పు పట్టడానికి లేదు. పోతే మంచి కాన్సెప్ట్, కమర్షియల్ వాల్యూ రెండు కలిసి రావటం అనేది అన్నిసార్లు కుదరదు. అప్పుడు వేరే వేరే కాలిక్యులేషన్స్ తో కథలను ఎంచుకోవటం, కాంబినేషన్లు ఎంచుకోవటం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఆ విషయానికి సంబంధించి ప్రతి స్టార్ హీరోకి ఎవరి కాలిక్యులేషన్ వాళ్ళకు ఉంటుంది, ఆ కాలిక్యులేషన్స్ ఎప్పటికప్పుడు మారుతూ కూడా ఉంటాయి. ప్రస్తుతం మహేష్ బాబుకి ఏదో ఒక కాలిక్యులేషన్ ఉండొచ్చు, ఆ కాలిక్యులేషన్ కి తగ్గట్టు వంశీ పైడిపల్లి కథ తయారై ఉండకపోవచ్చు. సో కావాలనే దాన్ని హోల్డ్ లో పెట్టుండొచ్చు. ఇకపోతే మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఏమిటి అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి సస్పెన్స్ నడుస్తుంది అని చెప్పొచ్చు. 2-3 కాంబినేషన్స్ కు సంబంధించి న్యూస్ తెర మీదకి వచ్చాయి, కానీ అవి ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే వ్యవహారం అయితే కనిపించడం లేదు. మహేష్ బాబు నెక్స్ట్ సోలో ప్రాజెక్ట్ ఏమిటి అనే దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి సరైన ఇన్ఫర్మేషన్ లేదు అనే చెప్పాలి. పోతే మరొక న్యూస్ వినపడుతుంది, ఆ న్యూస్ మాత్రం మంచి ఎక్సైట్మెంట్ ని కలిగిస్తుంది అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో
మెగాస్టార్ 152 సినిమా రూపొందుతుంది. ఆ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక స్పెషల్ రోల్ లో కనిపిస్తారు అని అంతకు ముందల న్యూస్ వినపడింది. పోతే ట్రిపుల్ ఆర్ షూటింగ్ మూలంగా రామ్ చరణ్ మెగాస్టార్ 152 సినిమాలో నటించే అవకాశం కష్టంగానే కనిపిస్తుందని తెలుస్తుంది. రామ్ చరణ్ నటించాల్సిన పాత్రని మహేష్ బాబుతో చేస్తే బాగుంటది అన్న ఆలోచనకి ఆ మూవీ టీం వచ్చిందని కొరటాల శివాన్ టీం మహేష్ బాబుని సంప్రదించారని మహేష్ బాబు కూడా ఆసక్తిని కనబరిచారు ఆ సినిమాలో నటించడానికి అని తెలుస్తుంది. ఒప్పుకున్నట్టయితే నటించడానికి మహేష్ బాబు మెగాస్టార్ 152 సినిమాకి 30 నుంచి 40 రోజుల కాల్ షీట్ లో కేటాయించాల్సి ఉంటది. సినిమాలో కూడా ఆ పాత్ర నిడివి దాదాపు 40 నిమిషాలు ఉంటది అని తెలుస్తుంది. పాత్ర సంగతి ఎలా ఉన్నా మెగాస్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా అంటే మాత్రం నిజంగా అది ఓ సంచలన వ్యవహారం అనే మాట్లాడుకోవాలి. మెగాస్టార్ సినిమా అంటేనే ఓ క్రేజ్ ఉంటది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో మహేష్ బాబు కూడా భాగం అవుతున్నారు అంటే ఆ క్రేజ్ ఇంకా పీక్స్ కి వెళ్లిపోద్ది. మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా కలిసి నటించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా కలిసి నటిస్తే ఈ సినిమా ఓ స్పెషల్ సినిమాగానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో నిలిచిపోద్ది. అంతా సవ్యంగా నటించి మెగాస్టార్ సూపర్ స్టార్ కాంబినేషన్ లో సినిమా ఉంటే బాగుంటదనే అనిపిస్తుంది మనసుకి. చూడాలి మరి ఏం జరుగుతుందో. కొరటాల శివ గారు డైరెక్టర్ కాబట్టి కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఓ పవర్ఫుల్ సినిమానే తెలుగు ప్రేక్షకులు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎందుకంటే కొరటాల శివ తన హీరోల్ని చూపించే విధానం, హీరోయిజం ని ఎలివేట్ చేసే విధానం వేరే లెవెల్ లో ఉంటది. సాలిడ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. సో అంతా చక్కగా నటించి మెగాస్టార్ సూపర్ స్టార్ కలిసి ఆ సినిమాలో నటించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. బాలీవుడ్ బాజీ గారు షారుక్ ఖాన్ అయితే టాలీవుడ్ జాదుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దీని గురించి గట్టిగా ఒప్పేసుకోవాల్సిందే. అంతకుమించి వేరే మాటలు కూడా ఏమి లేవు. లేకపోతే ఏందా రచ్చ, ఏందా సందడి, ఏందా హడావుడి, ఏందా జాతర. అల వైకుంఠపురంలో మూవీతో అల్లు అర్జున్ ఓ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడు. చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడు. ఆ ఇంపాక్ట్ ప్రభావం ఇంకా తగ్గట్లేదు, ఇంకా తగ్గట్లేదు, ఇంకా తగ్గట్లేదు. అల వైకుంఠపురంలో మేనియా అనే ఒక ట్రాన్స్ క్రియేట్ అయి ఉంది. ఆ ట్రాన్స్ లో చాలా మంది ఊగి తూగి తేలిపోతున్నారంతే. అల్లు అర్జున్ ఒక రకమైన జాదూనే చేసి పారేశాడు. అలాగా ఆ మాయ నుండి చాలా మంది బయటకు వచ్చే పరిస్థితిలోనే లేరు. బుట్టబొమ్మ సాంగ్ రీసెంట్ గానే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ అబ్బో మామూలుగా తడాకా చూపించడం లేదు. పాట వినడానికి చాలా బాగుంది. పోతే ఆ పాటలో బన్నీ చేసిన డాన్స్ కు మాత్రం టోటల్ ఇండియానే ఫిదా అయిపోయింది. ఆ పాటలో బన్నీ విపరీతంగా చించేసుకుని ఒళ్ళంతా మెలిపెట్టేసి డాన్స్ కట్టలేదు. చాలా సింపుల్ గా కూల్ గా క్యూట్ గా డాన్స్ చేశాడు. తనదైన ప్రత్యేకమైన ఈజ్ తో స్టైల్ గా క్యూట్ క్యూట్ స్టెప్పులతోనే గత్తర్ గత్తర్ చేశాడు. ఒళ్ళంతా విరగ తీసుకుంటూ గట్టిగా డాన్సులు వేయటం ఓ లెక్క అయితే సింపుల్ స్టెప్పులతోనే మంచి గ్రేస్ తో సింపుల్ స్టెప్పులు వేసే ఓ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయటం మాత్రం వేరే లెక్క. అటువంటి స్పెషల్ లెక్కే ఈ బుట్టబొమ్మ సాంగ్ లో ఉంది. అందుకనే ఆ పాట కోసం, ఆ పాటలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కోసం కోట్ల మంది ఫిదా అయిపోతున్నారు. స్టెప్పులు కష్టంగా ఉంటే అందరూ పెర్ఫామ్ చేయలేకపోవచ్చు, కానీ స్టెప్పులు సింపుల్ గా ఉంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. ఆ అడ్వాంటేజ్ ఉపయోగించుకునే బుట్టబొమ్మ సాంగ్ మీద లక్షల్లో టిక్ టాక్ వీడియోలు వచ్చాయి. బుట్టబొమ్మ సాంగ్ మీద పబ్లిక్ లో ఎలాంటి విపరీతమైన అభిమానం ఉందో గట్టిగానే తెలిసింది. సాంగ్ రిలీజ్ అయ్యి 24 గంటలు గడిచేపటికి చూసుకుంటే వ్యూస్ యూట్యూబ్ లో 60 లక్షలు దాటాయి. వీడియో ఊపు చూస్తుంటే అర్థమవుతుంది ఈ బుట్టబొమ్మ వీడియో సాంగ్ కూడాను ఈజీగా 100 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంటది అని. కొన్నిసార్లు మంచి సందర్భాన్ని చూసుకుని కొన్ని కుదురుతాయి. అలాగా అల్లు అర్జున్ నిజంగా అల వైకుంఠపురంలో ఉన్న సాంగ్స్ తో ఏమి రచ్చ చేసి వదిలిపెట్టాడు, ఏమి రచ్చ చేసి వదిలిపెట్టాడు. అల్లు అర్జున్ బలంగా స్టెప్ లేసినా బాగుంటది, సింపుల్ గా స్టెప్ లేసినా బాగుంటది, సూపర్ గా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నాడు. భాషల పరిధులు దాటించి మరీ అభిమానాన్ని పెంచుకుంటున్నాడు. ఎవరినో ఇంప్రెస్ చేయాలని కావాలని అల్లు అర్జున్ అలా చేస్తున్నాడు అని చెప్పుకోవడానికి లేదు. అతనిలో ఉన్న గ్రేస్ అది, డాన్స్ చేయటంలో అతనుకున్న ఈజ్ అది, అతని టాలెంట్ అది. ఒక పని మీద ఇష్టంతో మనసు పెట్టి పని చేసుకుంటా వెళ్లిపోతే రిజల్ట్ ఎప్పుడూ కూడా ఊహించని విధంగానే ఉంటది. అలాగే చేస్తాడు అల్లు అర్జున్. ఎప్పుడు కూడా తను చేసే పనిని ఇష్టపడతాడు, దానికి తగ్గట్టే కష్టపడతాడు. ఆ పైన తన పనికి కష్టానికి తగ్గట్టు మంచి రిజల్ట్స్ ని తీసుకుంటా ఉంటాడు. ఏదేమైనప్పటికీ అల వైకుంఠపురంలో మూవీలో ఉన్న సాంగ్స్ మాత్రం ఒక హ్యూజ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. ఆ ఇంపాక్ట్ తాలూకు ప్రభావం మరికొన్ని రోజుల పాటు ఎంటర్టైన్మెంట్ ని గట్టిగానే ఆ పాటలతో కనెక్ట్ అయిన వాళ్ళకి ఇచ్చేట్టే కనపడుతుంది. వెరీ వెల్ డన్ అల వైకుంఠపురంలో మూవీ టీమ్. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి.
Keep watching Mr. B channel. Thank you.